ఎందుకంటే అప్పుడు మార్పు చేసుకోవడం కాబట్టి ఇది రికార్డింగ్ చెప్పింది. తర్వాత ఇంకో విషయం, ఇంకో విషయం దాని మంచిలో మధ్యలో చెప్పడానికి మర్చిపోయాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ జస్ట్ తెలివైన ఎవడైనా సరే, జ్ఞానం ఎవడైనా సరే, పని కాంట్రవర్సీ లేకుండా కాపులు చేసుకోవడానికి వెళ్ళడం గురుకులోకంతో వేరుగా ఉన్నాడు. ఏదైనా చేసినా దాని పర్యవసరంలో దాని పాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బాధ అంటే తెలుసు. ఎగ్జాంపుల్ ఏంటంటే మన కాలేజీలోని ఇద్దరు మార్క్స్ చేసే తగ్గు మీ పేరు కూడా చెప్తాను మీ ప్లేస్లో. తర్వాత ఏమో నా అవకాశం కాదు. ఇద్దరు మేనేజ్మెంట్ ఇద్దరు మీలో రెండు ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం తర్వాత మీరు కొన్ని అప్పుడు శాలరీస్ తక్కువ, కొన్ని రోజులు రాబోయే గవర్నమెంట్ శాలరీస్ ఎక్కడ తగ్గిపోవడం వలన లాస్ట్ ఇయర్ దగ్గర రాబోతుంది ఒక్కొక్కటి ఏరియాస్ కొంటే ర్యాక్స్ వస్తుంది. ఆ టైంలోనే అది కాదు ఇవ్వలేడు కాబట్టి మేనేజ్మెంట్ మూసే మార్చేయలేదు, ఏదో కాలేజీలో పడ్డాడు ఏం చేసేది తెలియదు. చేసుకున్నాడు సైలెంట్ కదా కాబట్టి పనిచేసుకున్నాడు కదా, పాతి లక్షలు తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మిగిలిన మన ఇద్దరు అన్ని నుంచి వస్తే అది కూడా తీసుకెళ్ళి ఈయన నాలుగో సంవత్సరాలు తర్వాత ఈయన నాగశ్రీ గారు వ్యక్తిగతంగా చాలా మంచివాడు. మరి ఆ టైంలో గాడికి టైం పోలేనప్పుడు అలాగే ఉంటుంది. అలాగే గాడి కాలాపం పోయి ఏం కాలం పోయిందో తెలియదు. అది పూర్తిగా హర్ట్ అయ్యారు. దానివల్ల ఏంటంటే అది అలా పెండింగ్ పెట్టాం. అప్పుడు అతగాడు కూడా దాన్ని కన్సిడర్ చేయలేదు శాలరీస్ తక్కువ కాబట్టి. కానీ మీనివేలు లాస్ట్ రిటైర్మెంట్ దాటి కాబట్టి 25 లక్షలు కాబట్టి గవర్నమెంట్ రావాలి శాలరీస్. అది కాడికి ఇంకోటి చెప్తున్నాం, కొన్ని కొన్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఇగో ఫీల్డ్స్ వచ్చిన తర్వాత ఆయన క్యాస్ట్ కూడా వచ్చే క్యాస్ట్ కూడా ఏమి కూడా పనిచేయని చెప్పడానికి, ఏమైనా బంధుత్వాలు కూడా పనిచేయని చెప్పడానికి కొంచెం చెప్తాను. ఇది చెప్పడం కారణం అది కాదు, మా కమ్యూనిటీ కాదు, మన అన్ని పనులు చేయించాం కాదు దేని కమ్యూనిటీ. ప్లస్ వీళ్ళ బ్రదర్ ఎంఐజీ రైట్ హ్యాండ్, ప్లస్ వాళ్ళ దాంట్లోని మా విశేషంలో మున్సిపాల్ నుంచి వాళ్ళ విశేషతోనే ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ అబ్బాయి పొలిటికల్గా బీజేపీలోనే రైజింగ్ లేడర్. ఈ నిరాశ ఎలా ఉంది, కోర్టుకి వెళ్ళాడు ఆరు పది మంది కూడా వస్తున్నట్టు కోర్టు నాకు అందించేస్తుంది. కోర్టు తీసుకున్న తర్వాత ఆఫీస్ దగ్గర వచ్చి రావడం సరే, ఎందుకంటే ఒకసారి ఎందుకంటే కోర్టుకి వెళ్ళి మీరు మీరు ఇష్యూస్ వస్తే చెప్పండి మాట్లాడతాము పెద్దగా మాట్లాడతాం. ఎందుకంటే నాకే అర్థం లేదు, ఎందుకంటే అది మాట్లాడినప్పుడు ఎవరున్నారో వాళ్ళు తీసుకునే వాళ్ళు అది తీసుకురామంటే నాకు పద్ధతి లేదు. ఎందుకంటే అనవసరంగా ఇచ్చిన కాల్ చేయడంతో కోర్టు అలాగే చేయడం. కానీ అది గాడు వెళ్ళాలని కూడా అది గాడు వెళ్ళలేదు, వీళ్ళు రిక్వెస్ట్ చేయడం అది ఇదే తెలుసు. ఆయన ఒక్కే మాట కోర్టు తల్లి పిల్ల తీసుకొని వస్తుంది, తల్లి పిల్ల తీసుకొస్తుంది. ఆ మాట కూడా బాగలేదు, ఎందుకంటే అది గాడికి కోర్టు ద్వారా వీళ్ళే కాల్ అంటే కోర్టులో వేసారు, కోర్టు వీళ్ళు ఫేవర్కి ఇస్తుంది, ఫేవర్కి ఇస్తారు కాబట్టి వీళ్ళు కాంప్రమైజ్ వచ్చారు అని ఆలోచన వెళ్ళాడు. అంతే తప్ప ఇది మన మా దగ్గర కలిసి పనిచేస్తున్న స్టాఫ్ మన గురించి ఆలోచిస్తున్నారు అని దర్శనం వెళ్ళలేదు. అప్పటికి కూడా తల్లి పిల్ల వస్తుంది ఆడది ఎవరి గురించి ఎవడు ఎవరి గురించి ఎవడు అని చెప్పడం కోరుకుంటుంది. నెలల తర్వాత మూడు నెలల డిసిషన్ కూడా ఇస్తుంది. ఇదేమో ఆర్జీడి ఆఫీస్ నుండి నేనేమైనా కూర్చొని మాట్లాడుతాను, ఆ ఫైల్ అక్కడ ఉంటుంది కొద్ది కదలేదు అది అలాగే డిఫరెన్స్. అది గురించి ఏదంటే ఆ వీడియోలో ఏదేదో తెలివితక్కువగా
ఏదో అగ్రెసివ్గా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన తీసుకొని ఏమైనా మీ నిర్ణయాలు తీసుకొని ఏదైనా పాలిటిషన్ అనుకోండి, ఎవడ ఎవడ అంటిమేట్గా రావడం ఎవడో ఆడే సఫర్ అవుతున్నాడు, ఎవడు చేస్తాడో ఆడే బాధపడతాడు. ఆ తర్వాత ఎంకల్ ఎవడో రాడు, ఇప్పుడు ఎక్కడ కూటమి తిరుగుతాడు, పైకి మా కబుర్లు చెప్పచ్చు. ఇద్దరికి వచ్చేసిన తర్వాత ఒకరి తీసేసాను, ఆడు ఆడే బాబు చదువుతున్నారు పార్టీ వచ్చాను, ఆడు కోర్టు మీద డిజిటల్ దిగడు, లాయర్ అంతా డిజిటల్ దిగడు, అన్యూజువల్ తీసుకున్నారు బాధ. అందు గురించి చిన్న చిన్న విషయాలకి పనికిరాని విషయాలకి అగ్రెసివ్ ధోరణిలోకి వెళ్ళకండి. తప్పదు పరిస్థితి లైఫ్ అండ్ డెత్ అనుకుని అనుకోండి, అలాంటి దాంట్లో మీరు షర్ట్ తీసుకోండి. అటువంటి పనికిరాని విషయాలను గోక్కున్నారనుకోండి, ఎందుకంటే ఈ ప్రతి ఇంట్లోనే ప్రతి ఊరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం చాలా దగ్గరైన ప్రాబ్లం ఉంటుంది. దయచేసి ఆ టైంలో కలకండి. ఇప్పుడు మంచి వాతావరణం ఉంది కాలేజీలోని, అందరు సపోర్ట్తోనే అది కంప్లీట్ చేయండి. ఒకవేళ ఇంకో విషయం, ఒకవేళ మీ 13 మంది అంటే మీరు మీరు చుట్టూ లేదు, మీరు చాలా ఏడేడు, మీరు అందరు కాలేజీ మొత్తం మీద మేము గొప్ప అనుకుంటే